రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరితగతిగా లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉందని డిప్యూటీ తహసీల్దార్ జయంతి కుమార్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో అక్కపల్లి గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. అక్కపల్లి గ్రామంలో రెండు ప్రాంతాలుగా ఇళ్ల కేటాయింపుపై గ్రామసభ నిర్వహించడం జరిగింది. అందుకు గాను అక్కపల్లి గ్రామంలో మొత్తం 89 అప్లికేషన్లు స్వీకరించి అందులో అర్హుల జాబితా అనర్హుల జాబితా ఫేస్ చేయడం జరిగింది. రెండు రోజుల వ్యవధి ఆబ్జెక్షన్స్కు టైం ఇచ్చి ఈరోజు గ్రామస్తుల సమక్షంలో మరియు పాలకవర్గం సమక్షంలో గ్రామసభ నిర్వహించి అక్కపల్లి గ్రామానికి శాంక్షన్ అయిన 30 ఇళ్లకు గాను పూర్తిగా అర్హులైన 30 మందిని గ్రామసభ పత్రంలో సెలెక్ట్ చేసి వారిని ఎంపిక చేసి గ్రామ పాలకవర్గం తీర్మానించడం జరిగింది. అట్టి వారికి 30ను కేటాయిస్తూ మిగిలిన అర్హత గల వ్యక్తులకు కూడా సెకండ్ దఫాలో రెండవ విడతలో అట్టి అర్హులను గుర్తించి అందరికీ పేదలకు సొంత ఇంటి కల నెరవేరే విధంగా ప్రభుత్వం తరఫున మేము కష్టపడి ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ సెలెక్ట్ చేసి